ಆಂಧ್ರಪ್ರದೇಶ, ಕೃಷ್ಣ, ಗೋದಾವರಿ, ತುಂಗಭದ್ರ, ಪೆನ್ನಾ ವಂಟಿ నదులతో పచ్చటి పంట పొలాలతో సుభిక్షంగా అలరారే బంగారు రాష్ట్రం. కర్నూలు సోనా మసూరి, నూజివీడు రసాలు, అనకాపల్లి బెల్లం, గద్వాల్ కోచంపల్లి వెంకటగిరి చీరలు, విశాఖ ఉక్కు, హైదరాబాద్ బిర్యానీ, గుంటూరు పొగాకు, ఇవన్నీ అంతర్జాతీయ పటంలో మన రాష్ట్రానికి సుస్థిర స్థానం కల్పిస్తున్న సహజ సిద్ధమైన అచ్చ తెలుగు గ్లోబల్ బ్రాండ్స్. ఏ రాష్ట్ర ప్రగతికైనా విద్య, ఉపాధి అవకాశాలు అత్యంత కీలకం. సాంప్రదాయకంగా అబ్బిన తెలివితేటలకు తోడు ఉత్సాహం పాలు ఒకంత ఎక్కువగా ఉండే తెలుగువారికి విద్య, ఉపాధి అవకాశాలు సొంతంగా సమకూర్చుకునే సామర్థ్యము జతచేరింది. అది ఐఐటి ప్రవేశ పరీక్ష అయినా లేక సివిల్ సర్వీసెస్ కోసం అర్హతైనా సరే, దేశవ్యాప్తంగా తెలుగు విద్యార్థిదే జయకేతనం. అందుకే దేశ విద్యా వ్యవస్థకే తలమానికంగా భాసిల్లే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఐటి బిట్స్ పిలాని మన రాష్ట్రంలో కొలువు తీరాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం 5 దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేయి చేయి కలిపి శ్రమిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందించడంతో పాటు పరిశ్రమల స్థాపనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అన్న వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర నేతలు ఆది నుంచి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి చేయూతనిచ్చారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తమిళనాట పరిశ్రమలు నెలకొల్పిన తెలుగు వ్యాపారవేత్తలు ఆంధ్ర రాష్ట్ర అవతరణానంతరం సొంత రాష్ట్రంపై దృష్టి సారించారు. రాష్ట్రావతరణకు ముందు పారిశ్రామిక ప్రగతి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్ర షుగర్స్, సర్వరాయ షుగర్స్, నైజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాదులో ఏర్పాటైన ప్రాగాటూల్స్, అల్విన్, సిరిపూర్ పేపర్ మిల్స్ వంటి సంస్థలకు మాత్రమే పరిమితం కాగా, రాష్ట్ర ఏర్పాటు తరువాత నాటి ముఖ్యమంత్రులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, వెంగళరావు వంటి మహానేతలు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేశారని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ప్రత్యక్ష సాక్షి 9 పదుల అనుభవశీలి చార్టెడ్ అకౌంటెంట్ దేవినేని సీతారామయ్య గారన్నారు. 53 నుంచి 57 వరకు కూడా అసలు అక్కడ ఇక్కడ అని సర్దుకోవడంతో సరిపోయింది. 56 తర్వాత ఇక్కడికి వచ్చి అయిన తర్వాత కొంచెం అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది సంజీవరెడ్డి గారు కానీ బ్రహ్మానరెడ్డి గారు కానీ చేయటం, ఇండస్ట్రీస్ కావాలి ఎట్లా తేవాలి అనేది కూడా వాళ్ళకి దృష్టిలో ఉంది. అప్పటి నుంచి పర్లేదు, బాగానే చేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న అగ్రికల్చరిస్ట్కి బిజినెస్ తెలియకపోవటం, చేస్తే ఏమైపోతామో, ఏదో మన ల్యాండ్స్ భూమిని ఉంచుకుంటే సరిపోతుంది, ఇవన్నీ అమ్మేసి లేకపోతే ఇంకో విధంగా పెట్టి ఇండస్ట్రీ పెట్టి దానికి తాకట్లు పెట్టడం ఇటువంటివి ఉంటే ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలామంది ముందుకు రాలేదు అప్పుడు. కానీ కొంతమంది చదువుకుని ఇది చేసినా పర్లేదు మనం చెయ్యొచ్చు అనే దృష్టిలో ఉండడం మాత్రం వచ్చారు. అప్పుడు కూడా వచ్చి చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ చాలామంది స్టార్ట్ చేశారు. వెంగళరావు టైంలో ఇండస్ట్రీస్ బాగా వచ్చినాయి. ఆయనకి తెలవ ఇన్డెప్త్ తెలవపోయినా కానీ అక్కడక్కడ చూసిన దాన్ని బట్టి, సెంట్రల్లోకి వెళ్ళి చూసిన దాన్ని బట్టి మనం ఇండస్ట్రియలైజింగ్ చేయించాలి అనేది వచ్చింది. తర్వాత ఏంటంటే అబ్జెక్షన్స్ ఏమీ లేకుండా ఏదైనా అడిగితే బాధ్యత మీది, మీరు చేయాలి. అట్లాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అదే చెప్పాడు ఆయన, మీరు బాధ్యత తీసుకుని చేయండి, నేనుంటాను మీ వెనక. పరిశ్రమ అంటే రైస్ లేదా చక్కెర మిల్లు ఏర్పాటు, వ్యాపారం అంటే సినిమా తీయడం రివాజుగా ఉన్న పరిస్థితి నుంచి భారీ పరిశ్రమల స్థాపన, లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా రాష్ట్రం మళ్లడం వెనుక కేసీపీ షుగర్స్ అధినేత వెలగపూడి రామకృష్ణ కృషి ఎంతో ఉంది. బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, బిహెచ్పివి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలకు తోడుగా 60-70వ దశకంలో ప్రైవేటు రంగంలో కేసీపీ షుగర్స్, సిమెంట్,
ఆంధ్ర షుగర్స్, నాగార్జున ఫర్టిలైజర్స్, రాశి సిమెంట్స్, రెయిన్ కాల్సనింగ్, ఆంధ్ర బ్యాంక్ వంటి ప్రైవేట్ సంస్థల ప్రవేశం పారిశ్రామిక ప్రగతి బాటలో తొలి అడుగులు. ఇక 80వ దశకంలో డాక్టర్ కల్లం అంజిరెడ్డి నాయకత్వంలో మొదలైన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ రాష్ట్రాన్ని ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నిలబెడుతోంది. ఇదే సమయంలో నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APIDC, పరిశ్రమల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ APSFC పారిశ్రామిక వృద్ధిని పరుగులెత్తించాయి. ఆధునిక దేవాలయం, భారీ నీటిపారుదల ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ కట్టడంతో ప్రారంభమైన సిమెంట్ పరిశ్రమ, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఆ తరువాతి 2 దశాబ్దాల్లో దేశంలోనే టాప్ 10 సంస్థల జాబితాలో చేరడం తెలుగు వారందరికీ గర్వకారణంగా చెప్తున్నారు మాజీ డైరెక్టర్ APIDC ఎస్ సుబ్బారావు. APIDC వారు ప్రభుత్వం వారి పథకాల ద్వారా ఎంతో ప్రోత్సహించారు మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ ప్రోత్సాహ పథకంలో ఎక్కువ పాటు పడింది నాకు తెలిసినంత మటుకు ఎం వెంకటరత్నం గారు IAS. వారు ఈ పారిశ్రామికం అనే కాన్సెప్ట్ని విలేజ్కి కూడా తీసుకెళ్లారు. APIDC ఒక మైలురాయి అవడం వల్లే మొట్టమొదటిసారిగా ఐదవ పంచవర్ష ప్రణాళిక సమయంలో మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ఏ వనరుల్ని బేస్ చేసుకుని ఏ విధమైన పరిశ్రమలు పెట్టచ్చు, ఆ పరిశ్రమకు కావాల్సిన స్థలం ఎంత, ఆ పరిశ్రమకు కావాల్సిన రా మెటీరియల్ ఎంత, ఆ పరిశ్రమలో వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఈ విధమైన ఫస్ట్ టైం అని 5-year ప్లాన్లో ఒక ప్రాజెక్ట్ తయారు చేసింది APIDC. 90వ దశకంలో రాష్ట్ర రాజధానిలో హైటెక్ సిటీ ఆవిర్భావం రాష్ట్ర పారిశ్రామిక గతినే సమూలంగా మార్చివేసింది. ఇన్ఫోసిస్, TCS వంటి స్వదేశీ MNCలే కాక మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, క్యాప్ జెమిని వంటి విదేశీ బహుళజాతి సంస్థలు హైదరాబాద్ ప్రధాన స్థావరంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో మన యువతకు ఒకప్పుడు అందని ద్రాక్షగా ఊరించిన IT కొలువులు నేడు అందుబాటు దూరంలో అద్భుత అవకాశాలనిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల జీవనశైలినే సమూలంగా మార్చిన ఘనత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానిది. ఐటీతో సమంగా బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్న రంగాలు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారత సామాజిక ఆర్థిక గమనంలో ప్రముఖ పాత్ర మన తెలుగు జాతిది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా విజయ బావుటా ఎగురవేస్తున్న మన పరిశ్రమ సారథులు అద్భుత విజయాలతో సంపద సృష్టికి, ఉపాధి కల్పనకు నిరంతర యజ్ఞం సాగిస్తున్నారు. వారికి చేయూతనందించాల్సిన బాధ్యత మనందరిది. వాణిజ్య వ్యాపార శ్రామికుల కృషికి చిరుకితాబుగా TV5 తలపెట్టిన బిజినెస్ లీడర్ 2012 అవార్డ్స్ మహోత్సవానికి ప్రత్యక్షంగా విచ్చేసిన సహృదయులకు, టెలివిజన్ ద్వారా వీక్షిస్తోన్న ప్రేక్షక మహాశయులందరికీ సుస్వాగతం. ఎంజాయ్ ది షో.